హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ ఆకయ్య. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి హార్ట్ అటాక్ గురించి అండి. హార్ట్ అటాక్ ఎలా వస్తుంది, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, వచ్చిన సమయంలో మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, మన పక్కన ఎవరున్నా లేకపోయినా మనం ఎక్కడున్నా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. టాపిక్లోకి వెళ్లే ముందు మీ అందరికీ వచ్చిన రిక్వెస్ట్ అండి, ఇంతవరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్తే హార్ట్ అటాక్ అనేది ఈ మధ్యలో ఏ వయసు వరకైనా చాలా కామన్గా వచ్చేస్తుంది. 20 సంవత్సరాలు ఉన్న పిల్లలకు కానీ, పెద్దవాళ్ళకి, యంగర్స్ కానీ, ఎల్డర్స్ కానీ, ఎవరికైనా హార్ట్ అటాక్ అనేది చాలా ఈజీగా వస్తుంది. సో మనకు హార్ట్ అటాక్ వస్తుంది అని తెలియడానికి ఎలా తెలుసుకోవాలి అంటే, కరెక్ట్గా మనం ఈ ఛాతి భాగం అనేది చూసుకుంటే గుండె ఈ మధ్య భాగంలో నొప్పి పుడుతుంది. ఛాతి ఫస్ట్ ఈ మధ్య భాగంలో పుట్టి ఎడమ వైపు కానీ, ఇటు సైడ్ నుంచి ఇటు మధ్య భాగంలో నుంచి ఈ కుడి చేతికి కానీ, ఎడమ చేతికి కానీ, ఈ మెడ నరాల నుంచి కిందికి కానీ పాకుతూ ఉంటుంది. ఈ నొప్పి అనేది ఈ ఎడమ దవడకు కానీ కుడి దవడకు కానీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. గుండె నొప్పి వచ్చినప్పుడు మనం నడుస్తుంటే మొస రావడం, ఈ ఏరియాలో బాగా నొప్పి తీవ్రం అవడం, ఒళ్ళంతా చల్ల జమటలు రావడం, ఇట్లాంటి కొన్ని లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. కొద్దిసేపటి తర్వాత నొప్పి తట్టుకోలేకుండా రావడం అనేది జరుగుతుంది. ఈ సమయంలో మన పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళు చూస్తారు, మనల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఏదో ఒక ట్రీట్మెంట్ చేపిస్తారు. కానీ మన పక్కన ఎవరు లేనప్పుడు, మనం ఎక్కడో ఉన్నప్పుడు మనల్ని మనం ఎలా రక్షించుకోవాలనే దాని గురించి తెలుసుకుంటే, మెయిన్గా మనకి ఇట్లాంటి సింప్టమ్స్ వచ్చి శ్వాస తీసుకోవడం ఇబ్బంది అయిపోతున్నప్పుడు, బాగా ఆయాసంలాగా అవుతున్నప్పుడు వీలైనంత వరకు మనం గట్టిగా దగ్గేసేయాలి. ఎంత గట్టిగా దగ్గేస్తే అంత మంచిది. ఆ దగ్గడం వల్ల బ్లడ్ ప్రెషర్కి గుండె మళ్ళీ కొట్టుకునే పరిస్థితికి వస్తుందన్నమాట. సో ఎంత వీలైతే అంత గట్టిగా దగ్గాలన్నమాట. మనకు గుండె నొప్పికి, అల్సర్ నొప్పికి చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి. ఈసోఫాగస్ నుంచి ఇట్లా పోతుంది లోపలికి, అన్నం మనం తిన్నామన్నంత పోయి ఈ ఏరియాలో జీర్ణశయం ఉంటుంది కాబట్టి ఇటు హార్ట్ ఉంటుంది కాబట్టి ఈ రెండింటికి మనకు చాలా దగ్గరగా ఉంటుంది గుండె నొప్పి. ఏది గుండె నొప్పి, ఏది అల్సర్ నొప్పి అని తెలుసుకోవడానికి, అల్సర్ నొప్పి వచ్చినప్పుడు మెయిన్గా మనకు కనిపించేది ఏంటంటే సేమ్ దానికి దీనికి చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి. కానీ అల్సర్ నొప్పిని ఎలా ఫైండ్ చేయాలంటే గొంతులో కానీ, కింద కానీ, కడుపులో కానీ మంట పడుతూ ఉంటుంది. ఆ నొప్పి కాస్త ఈ కింది భాగంలో నొప్పి వస్తుంది ఛాతి. తర్వాత వచ్చేసి బాగా పేవరింతలు వచ్చినట్టు, పుల్లటి తేనుపులు ఇట్లా తేనుపు తీసినప్పుడు కొన్ని బుక్కలోకి నీళ్ళు రావడం లాంటి ఇట్లాంటి లక్షణాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. హార్ట్ అటాక్ అంటే స్టార్ట్ అయిన మొదటి నుంచి యథావిధిగా నొప్పి క్రమేపీ పెరుగుతూ ఎడమ చేతికి కానీ, కుడి చేతికి కానీ, ఈ ఎడమ కుడి మెడకు, ఎడమెడకు లేదా దవడలకు కూడా పాకే అవకాశం ఉంటుంది. సో వీలైనంత తొందరగా ఇట్లాంటి నొప్పి ఏమైనా అనిపిస్తే మన దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి ఈసీజీ అనే పరీక్ష చేస్తారు, ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అనే పరీక్ష చేస్తారు. ఆ పరీక్షలో చూసుకుంటే కనుక మనకు ఏంటి, మన గుండె పరిస్థితి ఏంటనేది తెలిసిపోతుంటుంది. దాని ప్రకారం ఒకవేళ ఏమైనా హార్ట్లో ఫాల్ట్ ఉంటే వెంటనే కార్డియాలజిస్ట్ని కలిసి సెట్ చేసుకోవచ్చు. ఇట్లా లేదు బాగానే ఉందనుకుంటే హ్యాపీ కదా. సో అల్సర్ నొప్పి అయినా నెగ్లెక్ట్ చేయకండి, గుండె నొప్పి అయినా నెగ్లెక్ట్ చేయకండి. ఫస్ట్ హాస్పిటల్కి మాత్రం వెళ్ళి ఈసీజీ అనే టెస్ట్ మాత్రం చేయించుకుంటే 200-150 రూపీస్తో అయిపోతుందండి. మనకు వెంటనే తెలుసు సిచ్యువేషన్ ఏందనేది.